నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రాయదుర్గంలో ఎంఫోసిస్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కార్యాలయాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాలెడ్జ్ సిటీ స్కైవ్యూ టవర్లో ఎంఫోసిస్ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందున్నామని, ఎంఫోసిస్ కంపెనీ మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్తో పాటు పలువురు పాల్గొన్నారు. For those of you who are married, you would know first anniversary is extremely important. So, are you married, Hongfei? You are. So I'm saying the first anniversary in a marriage is very important. So your first, this is your marriage to Hyderabad and India. So congratulations on your first anniversary here. Hongfei said two things that caught my attention. He said, of course, all the nice things about Thundersoft, AI, industrial IoT. He talked a lot about what a big change technology can bring in the way we actually work, live, breathe, etc. But I think what caught my attention was two things. One, Thundersoft's first office in India is in Hyderabad, and I hope all the $500 million you talked about will also be in Hyderabad, not anywhere else. So if you're willing to write a check right now, we will take it. A check right now, I'll take it. That's one. Secondly, he also mentioned something very nice. He said he's going to go from 140 now in a year to 1,000 in about 3 years. So that's a lot more jobs in Hyderabad. And he also promised me something. He said this is all going to be organic. That means he's going to continue to hire, recruit, and not acquire other companies. So, sorry? Acquire is separate. Oh, that's even better. So he's saying he's going to recruit another 850 people in Hyderabad. I'm delighted, Hongfei, that you've so much faith and so much trust in the ability of us, young Indians, in fact. So once again, good luck on that. Because as he pointed out, something very, very interesting. In fact, Jayesh told me the importance of this event. He said, when Sudha came to invite me, he said, you know, this is, we've always seen and met and interacted with a lot of Chinese hardware companies, you know. We always have seen Chinese and Taiwanese and how good they are with their manufacturing prowess, their abilities, etc. So Jayesh was insisting. He said, you know, sir, this could be just the door opener for a lot more Chinese companies, software companies mostly, to come into India. తెలంగాణ రాష్ట్రానికి విశిష్టమైన పురస్కారాలు దక్కాయి. పర్యాటక రంగంలో విస్తృత సమాచారం కోసం రూపొందించిన ఐఎక్స్ప్లోర్ తెలంగాణ అనే మొబైల్ యాప్కు, ఉత్తమ వైద్య పర్యాటక సౌకర్యం అనే విభాగంలో హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి పర్యాటక అవార్డులు దక్కాయి. మరి గత 5 సంవత్సరాలుగా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తెలంగాణ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, టూరిజం సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలని ప్రపంచానికి దృష్టికి తీసుకుపోవడం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తం కూడా పేరుగాంచింది. ఎంతోమంది బుద్ధిస్టులు వస్తూ ఉన్నారు, ఎంతోమంది టూరిస్టులు ఈరోజు తెలంగాణ రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇండియాలోనే అతిపెద్ద టూరిస్ట్ కేంద్రంగా, ఇప్పటికే మెడికల్ టూరిజంలో అగ్రగామిగా ఉంది, ఇంకా అన్ని రంగాల్లో చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, ఇంకా అన్ని మతాలకు అన్ని కులాలకు ప్రకృతి సౌందర్యాలు ఉన్నటువంటి మంచి టూరిజం స్పాట్ ఇండియాలోనే వస్తుంది. గ్యారంటీగా వచ్చే సంవత్సరం ఇంకా ఎన్నో అవార్డులు అందేటట్లు, ప్రపంచ స్థాయిలో అవార్డులు అందేటట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారత ప్రభుత్వాన్ని కృతజ్ఞత చేస్తున్నాం. ఈ అవార్డు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్కి అందిస్తాం. వారి కృషి వల్లనే ఈరోజు తెలంగాణ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తోందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు.
శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పీపీఏలపై జగన్ ప్రభుత్వానికి తప్పుడు నిర్ణయాలని ఆరోపించారు. టీడీపీ హయాంలో జెన్కో ట్రాన్స్కోలు దేశంలోనే నెంబర్ వన్ చేశామని అన్నారు. సంస్కరణలతో కరెంటు కోతను అధిగమించామని అన్నారు. డిస్కంలకు అప్పులు లేకుండా చేశామని, కరెంటు కోతల నుంచి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకువచ్చింది టీడీపీనని ఆయన స్పష్టం చేశారు. నాణ్యమైన తక్కువ ధరకు కరెంటు ఇవ్వాలని ముందుకు వెళ్లామని, దురుద్దేశంతోనే విద్యుత్ ఒప్పందాలు జరిగాయని ఎలా అంటారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డిస్పాచ్ ప్రిన్సిపల్స్, ఇంత స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ ఇచ్చి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆంధ్రప్రదేశ్ని అమలు చేశామనే విధంగా వీళ్ళు తప్పుడు సంకేతాలు ఇచ్చి కావాలని ఇలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం, మీకు ఎవరు ఈ అధికారం ఇచ్చారో వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మాట్లాడతారు, గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఎ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్క్వైరీ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ పవర్ అండ్ ఆల్సో క్యాబినెట్ సబ్ కమిటీ టు ఎన్క్వైర్ ఇన్ టు ది సీరియస్ ఇర్రెగ్యులారిటీస్. వన్స్ ది కమిటీ గివ్ దర్ రిపోర్ట్, అవర్ గవర్నమెంట్ విల్ ఎగ్జామిన్ ది క్రిమినల్ యాంగిల్ అండ్ అప్రోప్రియేట్ లీగల్ యాక్షన్ విల్ బి ఇనిషియేటెడ్ అగైనెస్ట్ దోస్ రెస్పాన్సిబుల్. మీరు క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామని మీరు మాట్లాడతారా? ఇర్రెగ్యులారిటీస్ అని మీరు మాట్లాడతారా? అదే మాదిరిగా ప్యారలలీ హై లెవెల్ నెగోషియేషన్ కమిటీ ఇస్ ఆల్సో దట్ ఇస్ ఓకే. లాస్ట్ ఏమంటాడు, దీస్ హై కాస్ట్ రెన్యూవబుల్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ డన్ విత్ ఏ మాలిఫైడ్ ఇంటెంట్. అంటే ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనేది ఇది ఒక ఉదాహరణ. ఇంకొక పక్కన మీరు చూస్తే గ్యాస్ విషయం చెప్పారు, నేను ముందే కౌంటర్ చేశాను, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ, మీకేం సంబంధం లేదు, మీరు లేనిపోని ఆరోపణ చేశారని చెప్పి ఆ రోజు చెప్పాను, ఈరోజు అదే ఉంది. ఇంకొక పక్కన చూస్తే వీఆర్ పెయింట్ బికాస్ రాదర్ దెన్ అప్రిషియేటింగ్ ది సీఎం ఫర్ ట్రయింగ్ టు వీడౌట్ కరప్షన్ ఈజ్ బీయింగ్ క్వశ్చన్డ్ టు ట్రై టు స్టాప్ దిస్ బ్లీడింగ్ ఆఫ్ అవర్ ప్రీషియస్ స్టేట్ రిసోర్సెస్ ఫర్ ది ఫైనాన్షియల్ గెయిన్ ఆఫ్ ఎ few people. Our government is deeply committed to protecting and promoting the interest of investors and ఈఎస్ఐ దవాఖానలకు డిస్పెన్సరీలకు మందులు కొనుగోలు చేసి సరఫరా చేసే సంస్థ ఐఎంఎస్ డైరెక్టరేట్లో భారీ కుంభకోణం బయటపడిన విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో ఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ దేవికారాణి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కె పద్మ, వసంత ఇందిర, రాధిక, హర్షవర్ధన్, ఓమ్ని మెడి కంపెనీ ఎండి శ్రీహరి, నాగరాజులను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. Thank you.
24 గంటల పాటు కొనసాగిన విచారణ ముగిసింది. ప్రస్తుతం ఉద్యమమే ఊపిరిగా జీవితాంతం కృషి చేసిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఆయన, చేనేత సమస్యలపై వెనకబడిన కులాల అభివృద్ధి కోసం అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. తన ఇంటినే తెలంగాణ ఉద్యమం కోసం ఇచ్చిన మహానేత అని కొనియాడారు. స్వార్థపరమైన నేతలు కొందరు కొండా లక్ష్మణ్ బాటలో నడవలేకపోయారని అన్నారు. రాష్ట్ర సాధన కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని అన్నారు గంగుల కమలాకర్. ఈరోజు పోరాటాలని ఉద్యమంగా ఊపిరిగా జీవించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ గారు. ఈరోజు చాలామంది స్వార్థ రాజకీయ నాయకులు వారు కొండా లక్ష్మణ్ బాపూజీ బాటలు నడవలేకపోయారు. గతంలో కేవలం రాజకీయం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నాడు. కానీ ఈరోజు కొండా లక్ష్మణ్ గారు తన తెలంగాణ ఉద్యమాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ముందు సాగిండు. ఈరోజు చేనేత కార్మికుల కోసం కానీ, వెనుక బడిన కులాల కోసం కానీ, అభ్యుదయం కోసం కానీ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు సేవలు ఎప్పుడు మర్చిపోలేము. అందుకే మా ముఖ్యమంత్రి గారికి ఇష్టమైన నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో ప్రప్రథంగా తన ఇల్లునే ఉద్యమం కోసం ఇచ్చిన నాయకుడు కొండా లక్ష్మణ్ గారు. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలలో మా రాష్ట్రంలో ఉండగా అధికారిక కార్యక్రమం చేసుకుంటున్నాడు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది మంత్రిపదవి రాజీనామా చేసి మళ్ళీ మంత్రిపదవి తీసుకున్నాడు. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, నా మంత్రిపదవి నేను త్యాగం చేస్తున్నాను, మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మళ్ళీ మంత్రిపదవి చేపడతానని చెప్పిన ఏకైన మహానుభావుడు కొండా లక్ష్మణ్ బాబు గారు. స్వర్గీయ కీర్తి శేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 104వ జయంతి వేడుకల సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమ నేతగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదటిసారి ఆనాడు మంత్రి పదవిని రాజీనామా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మేము పార్లమెంటుకి వెళ్ళిన తర్వాత వారితో స్ఫూర్తిదాయకంగా అనేక సందర్భాల్లో కలిసినటువంటి స్ఫూర్తితో తెలంగాణ కోసం పోరాడినమనేటువంటి వాటి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయం ఏదైతే ఉందో సామాజిక తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి ఆకాంక్షను మరొకసారి ప్రతినబూని మనందరం కూడా ఆ దిశలో పనిచేయాలని సందర్భంగా కోరుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ రామరెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తూ రాష్ట్ర సాధనకై కృషి చేసిన జర్నలిస్టులకు తమ హక్కులు సాధించడానికి ఈరోజు రోడ్లపైకి రావాల్సి వచ్చిందని, 2014 ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను తిరిగి రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకుండా విస్మరించిందని టీయూడబ్ల్యూజే సదాశివపేట తాలూకా అధ్యక్షుడు మహమ్మద్ హాజీ అలీ విమర్శించారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సదాశివపేట శాఖ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు మరియు ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ వాళ్ళు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా జర్నలిస్టులు స్థానిక తహసీల్దార్ రామరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు మా ధర్నాలో ఉన్న ముఖ్య డిమాండ్లు ఏమిటంటే 239 జియోను రాష్ట్ర సర్కారు తీసుకువచ్చి అర్హులైన జర్నలిస్టులకు అగ్రిడేషన్ కార్డు, హెల్త్ కార్డు రాకుండా చేస్తున్నాయి. మా ప్రభుత్వంతో డిమాండ్ ఏమిటంటే 239 జియోను వెంటనే రద్దు చేస్తూ అర్హులైన జర్నలిస్టులందరికీ అగ్రిడేషన్ కార్డు అందేలా చూడాలని, అదేవిధంగా 2014 కన్నా ముందు కల తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జర్నలిస్టులు తలవంత పాత్ర పోషిస్తూ రాష్ట్ర సాధనకై ఎంతో కృషి చేసినాం. రాష్ట్రం సాధించినాక ఇవ్వాలి వరకు సదాశివపేట తాలూకా ప్రెస్ క్లబ్లో, కొండాపూర్, మునిపల్లి మండల్ ఎక్కడ కూడా ఒక్క ఇంటి స్థలం కూడా ఒక జర్నలిస్ట్ ఇక ఇవ్వకపోవడం దారుణం. మా ముఖ్య డిమాండ్ ఏమిటంటే అర్హులైన జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు, అన్ని కార్పొరేట్ ఆసుపత్రులలో చల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులు, కొత్తగా జాయిన్ అయిన జర్నలిస్టులు అందరికీ అగ్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ప్రభుత్వానికి కనువిప్పు జరగకపోతే మా ఉద్యమాన్ని మరింత ఉగ్రితం చేస్తూ రాబోయే కాలంలో మా ఉద్యమాన్ని ఇంకా ముందరికి తీసుకుపోతామని తెలియజేస్తున్నాం. శాంతినగర్ 46వ డివిజన్ కాలనీలో ఆర్ఎఫ్సిఎల్ కంపెనీ చెరువు నీళ్లు ఇళ్లలోకి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక సిఏటియు నాయకులు వై యాకయ్య, రవీందర్, మాజీ కార్పొరేటర్ సోమారుపు లావణ్య కాలనీలో పర్యటించి మీడియాతో మాట్లాడారు.
ఆర్ఎఫ్సిఎల్ అధికారులు ఇప్పటికైనా చెరువు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి కాలనీ వాసులకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. పునర్నిర్మాణం చేస్తున్న క్రమంలో ఈరోజు మొత్తం ఆర్ఎఫ్ఎల్ పరిశ్రమ 99% నిర్మాణం జరిగింది. దాని ఆనుకోనున్న హర్ష్ ఏరియా ఏదైతే ఉందో వర్షాలకు సంబంధించి మొత్తం ఆర్ఎఫ్ఎల్కు సంబంధించిన వాటర్ రావడంతో ఆ కట్ట సరిగా లేకపోవడంతో భవిష్యత్తులో గతంలో 40 సంవత్సరాల కిందటనే ఈ హర్ష్ ఏరియాకు ప్రమాదం అని పెద్ద ఎత్తున కట్ట వేసి ఆ నీళ్లను డ్రైనేజ్ ద్వారా బయటకు పంపించే ఏర్పాట్లు చేశారు. కానీ నిన్న మొన్న ఈరోజు వర్షాలు బీభత్సంగా కొట్టడంతో కట్ట సరిగా లేకపోవడంతో కట్టను కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ వ్యాపారాల కోసం తొలగించుకొని తీసుకుపోవటం ద్వారా ఇవాళ మొత్తం ఇళ్ళకే ప్రమాదం వచ్చింది. ఇళ్ళు మునిగిపోయినాయి. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా ఆర్ఎఫ్ఎల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న లేబర్ మాత్రమే ఈరోజు ఇక్కడ కన్నీ పార్టీలు వచ్చి చూశాయి. ఏదైతే ఉందో ఈరోజు చాలా ప్రమాద స్థితిలో ఉంది. ఎందుకంటే దీనికి కారణం ఏదైనప్పటికీ మన ఏదైతే మామూలుగా న్యాచురల్గా ఫ్లో అవుతున్నటువంటి డ్రెయిన్ కానీ వాటర్ ఫ్లో కానీ దానికి ఉన్నటువంటి ఏదైతే డ్రెయిన్ ఉందో దానికి ట్రెంచ్ కొట్టడం వల్ల అలాగే ఏదైతే కట్ట ఉందో దాని స్వార్థం కోసం ఈరోజు దాన్ని కట్ట తీయడం వల్ల ఈరోజు ఆ వాటర్ ఏదైతే న్యాచురల్ ఫ్లో ఉండే వాటర్ అంతా కూడా ఈరోజు మా శాంతినగర్ వాసులు ఇళ్లలోకి డైరెక్ట్గా వస్తున్నాయి. దీనివల్ల గత వారం రోజుల నుంచి కూడా ఎన్నో కష్టాలు పడుతున్నాము. అయినా కూడా దీన్ని ఎవరు కూడా ఆర్ఎఫ్సిఎల్ఏ కానీ ఏదైతే రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కానీ దీన్ని కూడా సీరియస్గా తీసుకోవట్లేదు. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులని మేము మా మహిళలు కానీ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రోడ్ల మీదనే తింటున్నారు, రోడ్ల మీద అసలు కంటి మీద కురుసు లేకుండా ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అలాగే ఎవరైతే దీనికి ఆ కట్టెను తవ్విందో లేకపోతే ఆ మట్టిని ఎవరు అనుకున్నారు ఆర్ఎఫ్సిఎల్ వాళ్ళు కానీ ఇక్కడ ఎవరైనా కూడా. రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. కరీంనగర్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన తమకు ఎన్నో సలహాలు ఇచ్చారని అన్నారు. మాజిక తెలంగాణ కోసం పరితపించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు పొన్నం. విశేషుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 104వ జయంతి వేడుకల సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమ నేతగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదటిసారి ఆనాడు మంత్రి పదవిని రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మేము పార్లమెంటుకి వెళ్ళిన తర్వాత వారితో స్ఫూర్తిదాయకంగా అనేక సందర్భాల్లో కలిసినటువంటి స్ఫూర్తితో తెలంగాణ కోసం పోరాడినమనేటువంటి వాటి సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీకి సంబంధించి ఇక్కడ కరీంనగర్లో తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటిగా విగ్రహం ఏర్పాటు చేసుకొని ఇక్కడటువంటి మెతుకు సత్యం గారు కానీ కృష్ణగారు కానీ విష్ణు కానీ మిగతా సత్తన్న ఇక్కడటువంటి కోదండరామ్ గారు లేదా భద్రాలు అందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకున్న విషయం లోపల అందరూ కూడా చొరవ చూపెట్టినటువంటి సందర్భంగా వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయం ఏదైతే ఉందో సామాజిక తెలంగాణ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అనేటువంటి ఆకాంక్షను మరొకసారి ప్రతి నమ్ముని మనందరం కూడా ఆ దిశలో పనిచేయాలని సందర్భంగా కోరుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎన్టీపీసీ జ్యోతినగర్ టౌన్షిప్లోని కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆసుపత్రి సిబ్బందికి గత 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో నిరసనకు దిగారు. ఐఎన్టీయూసీ నాయకులు చందర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు వెంటనే చెల్లించేలా అధికారులు కాంట్రాక్టర్ చర్యలు తీసుకోవాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
సిటీ హాస్పిటల్లో ఒక నవరత్న కంపెనీగా మేము భావించి దాంట్లో చేస్తున్న నర్సింగ్ సాఫ్ట్వేర్ కానీ వాళ్ళకు నానా ఇబ్బందులు పెట్టుకుంటా చేస్తున్న మేనేజ్మెంట్కు మరి ఎవరైతే దానికి జీతాలు అడిగినా కూడా వ్యతిరేకిస్తూ జీతాలకు అడిగిన వాళ్ళను బయట పెట్టుకుంటూ ఆమె అనుకున్నట్లు వాళ్ళు సాధించుకున్నట్లు ఎన్నుకుంటా పోతా అంటే 2 నెలల 3 నెలల జీతాలు పోగొట్టుకొని వీళ్ళు నానా ఇబ్బందులు పడుతున్నా కూడా పట్టించుకునే యూపీఎల్ లేదు, పట్టించుకునే యజమానం లేదు. ఎందుకని వాళ్ళు ఒక సిస్టమ్గా పనిచేసుకున్న వాళ్లకు మరి ఇలాంటి వాళ్ళకి ఇలాగ చేస్తే ఇంకా మిగిలిన కార్మికులందరికీ ఇంకా ఎలా చేయగలుగుతారని చెప్పి ఒక సమస్య. దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను, ఏదైతే టెండర్గా మీకు అవైలబుల్గా ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబుల్ కానప్పుడు మరి అప్పుడే ఎందుకు ఇది ప్రాసెస్ చేసుకొని పీఓ కాపీ తెచ్చుకున్న వాళ్ళకి పేమెంట్ చేయలేదు? మరి అది ఎవరు చేస్తారు పేమెంట్? ఎవరు తీసుకుంటారు రెజిమాన్స్? మరి మేడం కనుక ఒకవేళ రెజిమాన్స్ తీసుకుంటే మరి 40 అయ్యేది, ఎందుకు తీసుకుంటలేదు? దాని మీద చొరవ తీసుకొని రేపు మేడం వస్తున్నప్పుడు చొరవ తీసుకొని ఎంబడే వాళ్ళకి జీతాలు 2 నెలల జీతాలు ఇమ్మీడియట్లో పే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి అదేవిధంగా ఈరోజు అందరూ పాపం అందరు ఏకమై ఈరోజు గేటు దగ్గర కూర్చొని వాళ్ళకి నానా ఇబ్బందులతోని వాళ్ళు కష్టపడి ఈరోజు ముఖం చూడకుండా వాళ్ళు అట్లా బాధపడుతుందంటే ఆ బాధను కొద్దిగా కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత యూపీఎల్కి ఉన్నది, ఎండిపించుకున్నది, యజమానికి ఉన్నది. మరి హాస్పిటల్ ముందు ఇంత చేస్తా అంటే అచ్చిపోటలు కూడా చూసుకుంటూ జీతాలు ఇవ్వలే అంటే నవ్వుకుంటూ పోతుంటే మరి డిపార్ట్మెంట్లు ఏమన్నాలో మాకు కూడా అర్థం కావట్లేదు. ఇకనన్నా మీరు ఈ సమస్యలకు పరిష్కారించుకొని మీరు 9వ తారీఖున ఏదైతే టెండర్ ఇచ్చారో గోవర్ధన్ గారికి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది. ఈ కంచెలు మీకు ఏరియల్సీ విషయంలో రావు, మీ ఏరియల్సీ విషయంలో రాకుంటే మీరు పని చేస్తే చేయచ్చు లేకపోతే లేదు అని కూడా తను కూడా బెదిరింపులకు చేశారు. మరి ఎందుకు రావు అని మేము అడుగుతా ఉన్నాం మేనేజ్మెంట్ను. ఖమ్మం జిల్లా వైరా డివిజన్ ఏసీపీ ప్రసన్న కుమార్, అదేవిధంగా వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే రాముల్ నాయక్, తల్లాడ మండల తహసీల్దార్ వెంకన్న, స్థానిక ప్రజలకు, అక్కా చెల్లెళ్లకు, ఆడపడుచులకు బతుకమ్మ పండుగ మరియు దసరా దీపావళి శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేకంగా బతుకమ్మ టీవీ న్యూస్ బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. బతుకమ్మ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేక్షకులందరికీ మన ముఖ్య గమనిక, ఈ వైరా సబ్ డివిజన్లో చాలా ఎక్కువగా విషజ్వరాలతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనకు చేతనైన వరకు మన సెల్ఫ్ డిసిప్లిన్ ద్వారా మనం ఉండే ఏరియా ప్రశాంతం ఎక్కడ ఉండి నీరు అనేది ఎక్కడ కూడా ఉండకుండా దోమలు చేరే అవకాశం లేకుండా ప్రతి ఒక్కరు చేసి పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుకుని మంచి పరిశుభ్రంగా ఉన్న వాటర్ తాగడం వల్ల ఈ యొక్క జ్వరాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ కొంత సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బతుకమ్మ టీవీ న్యూస్ మంచి సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకు రాయితీ నుంచి కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే మరి మన తెలంగాణ సంప్రదాయమైన ఈ యొక్క బతుకమ్మ పండుగ మరి గతంలో మనం చేసుకున్న మధ్యలో దీని యొక్క ఆదరణ తగ్గిపోయింది. దాన్ని పురస్కరించుకుని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దసరా పండుగకు ముందుగా వచ్చి బతుకమ్మను మరి ప్రతి ఆడపడుచు, ప్రతి మహిళ, ప్రతి అక్క చెల్లి కూడా సంతోషంగా ఉండాలని ఉద్దేశంతో వారిపై ఉన్న ప్రేమతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రతి చెల్లి, ప్రతి అక్క కూడా సంతోషంగా మరి ఆ యొక్క చిన్నపాటి గిఫ్ట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి చెల్లి కూడా దీనికి అర్హురాలుగా గుర్తించేసి 313 కోట్ల రూపాయలు అంతర్జాతీయంగా కూడా దీన్ని మరి ప్రమోట్ చేస్తున్నారు మా కవిత గారు. మరి వారి యొక్క కృషికి, వారి యొక్క మరి కమిట్మెంట్కు, కేసీఆర్ గారి యొక్క మరి మహిళలపై ఉన్న ప్రేమ రాగాలకు ఇది ఒక నిరసనగా భావిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు పండగ వాతావరణం చేస్తున్నాం. మరి భవిష్యత్తులో తల్లాడ మండల ప్రజలకందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు, అలాగే రాబో దీపావళి కూడా శుభాకాంక్షలు. దీపావళి రోజున కాల్చే టపాసులు జాగ్రత్తగా కాల్చండి. ఎక్కువ పేలుడు పదార్థాలు కాకుండా చిన్న చిన్న వాటిని కాల్చి సంబరాలు జరుపుకోండి. అలాగే బతుకమ్మ టీవీ న్యూస్ ద్వారా అందరికీ బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ తహసీల్దార్ తల్లాడ. హుజూర్నగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి.
తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ ఓ బచ్చ అంటూ వ్యాఖ్యానించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కేటీఆర్ బచ్చ అయితే మరి రాహుల్ గాంధీ ఏంటని ప్రశ్నించారు. ఇక కేసీఆర్ది కుటుంబ పాలన అంటున్నారు, మరి కాంగ్రెస్ పార్టీది ఏంటి అని మండిపడ్డారు. మరోవైపు గత ఎన్నికల్లో కోదాడులో ఓడిపోయిన పద్మావతి రెడ్డికి హుజూర్నగర్ టికెట్ కేటాయించడాన్ని ఎద్దేవా చేసిన జీవన్ రెడ్డి హుజూర్నగర్లో పద్మావతి ఓడిపోవటం ఖాయమని, ఓడిపోయిన తర్వాత ఆమెకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్ని బచ్చ అంటా ఉన్నాడు. మరి మీ యువ నాయకుడు మొన్నటి వరకు ఎవరి ఆధ్వర్యంలో పనిచేసినాడు నువ్వైతే రాహుల్ గాంధీ, మరి ఆయన ఏంది బచ్చ కాదు? ఆయన మా లీడర్కు 43 సంవత్సరాలు ఉంటే ఆయనకు దాదాపుగా 45 ఉన్నాయచ్చు. అంతే అంటే మీ నాయకుని మరి అట్లా అనగలుగుతావా? మరి వయసు తక్కువ ఉంటే ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఉద్యమంలో దాదాపుగా 15-16 సంవత్సరాల నుంచి పనిచేస్తూ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి మా యువ నాయకుడు కేటీఆర్ ప్రజల అభినందనలు పొందినాడు. జిహెచ్ఎంసీలో గత చరిత్రలో 1-2 సీట్లు లేని జిహెచ్ఎంసీని 99 సీట్లతో ఇన్ఛార్జ్ ఇస్తే గెలిపించాడు. దాని తర్వాత వరుసవెట్టి విజయాలు మాకు వచ్చినాయి. మీరు మాట్లాడుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు, ఓడిపోతామన్న భయంతో మాట్లాడుతూ ఉన్నారు. మాట మాట్లాడితే బచ్చా అని మేము అనలేమా మిమ్మల్ని? మీరు ప్రజానాయకులు ఉన్నారు, ఇలా మీరు కేటీఆర్ను బచ్చా అన్నారు. మేము లుచ్చా అనొచ్చు, కానీ మేము అనం. మా నాయకుడు కేసీఆర్ గారు మమ్మల్ని క్రమశిక్షణతో పెంచిండు. క్రమశిక్షణతో ఇలా మేము మెదులుతూ ఉన్నాం. దాదాపుగా సంస్కారంతో మెదులుతున్నాం. 2వ సారి ఎమ్మెల్యే అయినా నేను కూడా చిన్న వయసే. మరిగ నీకంటే చిన్న వాళ్ళందరినీ బచ్చా అంటే మళ్ళీ బచ్చగాళ్ళందరూ కలిసి నేను లుచ్చా అని కూడా అనొచ్చు, కానీ ఈ సంస్కారం మంచిది కాదు. ఇది క్రమశిక్షణ అసలే కాదు. మరి ఆర్మీలో నువ్వేం క్రమశిక్షణ నేర్చుకున్నావో మాకైతే తెలియదు. కుటుంబ పాలన అన్నావు, మొన్నట వరకు కుటుంబ పాలన అన్నావు. ఇలా కుటుంబ పాలనకు నిదర్శనం మీ కుటుంబం. ఇలా ఏందండి, మొన్న ఎలక్షన్లో 2 సీట్లు మీ సీట్, మీకు సీటు, పద్మావతి మేడంకు సీటు 2వది, మళ్ళీ 3వ సారి ఎమ్మెల్యే సీటు మీకు, మధ్యలో ఎంపీ సీటు, ఇక ఓడిపోతే మళ్ళీ మున్సిపల్లో కూడా మళ్ళీ మీకే సీటు. మున్సిపల్ ఆడ పోటీ చేయాలంటే ఎట్లనే ఓటమే కదా. ఇలా ఓడిపోయిన తర్వాత మళ్ళీ మున్సిపల్గా చైర్మన్ కూడా పోటీ చేయండి మీరే. కాంగ్రెస్ పార్టీ మీది కుటుంబ పాలన, అక్కడ రాహుల్ గాంధీ కుటుంబ పాలన, ఆయన కూడా బచ్చానే. ఇట్లా మాట్లాడుకుంటా పోతే మీరు ఒకటి మాట్లాడడం, వారు సంస్కారం గురించి చెప్తారు. నేనే ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం. Na 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 na